వాడేమో ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడెక్కడ కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాడు? చౌడప్పా, 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 చౌడప్పా. ఊరికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇల్లుందంటే ఒకవేళ చౌడప్ప ఇక్కడే ఉండొచ్చేమో. వీళ్ళని చూస్తుంటే రౌడీ వెదవల్లా ఉన్నారు. కాపలా కాస్తున్నారా? అయితే లోపల ఎవరో ఉండి ఉండాలి. నిహారికని ఇక్కడ బంధించారన్నమాట. అంతా పగడ్బందీగానే ఉంది. నిహారిక తప్పించుకోపోకుండా వెనక వైపు తాళం వేశారన్నమాట. నిహారికని ఎలాగైనా విడిపించాలి. చెప్పమ్మా. రే లోకి, నేను ఇక్కడ కొండ ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఒక ఇల్లుంది, దాంట్లోనే నిహారికని బంధించారు. అమ్మా, అక్కడ ఎవరైనా కాపలా ఉన్నారా? ముగ్గురు రౌడీలున్నారా, ముందు వైపు కూర్చుని పేకాడుతున్నారు. నేను వెనక వైపు ఉన్నాను. నువ్వు జాగ్రత్తమ్మా, నాకు లొకేషన్ షేర్ చేయి, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే, త్వరగా వచ్చేసి. నిహారిక కిడ్నాప్ విషయంలో లక్ష్మి ఆంటీ ఎందుకంత ఇన్వాల్వ్ అవుతుంది? పైగా పోలీస్ రిపోర్ట్ ఇవ్వద్దంటుంది. నేను చెప్పిన డిమాండ్స్కి చక్రవర్తి ఒప్పుకున్నారు, కానీ అరవింద్ అడ్డుపడేలా ఉన్నాడు. లక్ష్మి ఆంటీ మాటలు వింటుంటే ఈ కిడ్నాప్ తనే చేసింటుందనిపిస్తుంది. ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తాను, ఎక్స్ మ్యాన్ లా ఫోన్ చేస్తాను. ఎక్స్ మ్యాన్ ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? హలో ఎక్స్ మ్యాన్. లక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒక విషయం కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేశాను. చెప్పండి. నిహారికను కిడ్నాప్ చేసిన వ్యక్తి తన డిమాండ్లేంటో చెప్పాడంట కదా. చెప్పాడు. చక్రవర్తి కూడా వాటికి ఒప్పుకున్నారు.
మళ్ళీ కిడ్నాపర్ ఫోన్ చేస్తాడని వెయిట్ చేస్తున్నాను. నిజం చెప్పండి, ఆ కిడ్నాప్ మీరే చేశారా? చెప్పండి లక్ష్మి గారు, ఆ కిడ్నాప్ మీరే చేశారా? నేను కాదు. మీకు చెప్పకుండా నేను కిడ్నాప్ ఎందుకు చేస్తాను? అయినా నా టార్గెట్ రోజీ మాత్రమే. మిగిలిన వాళ్ళ జోలికి వెళ్లే అవసరం నాకు లేదు. ఈ కిడ్నాప్ ఆల్రెడీ నోటెడ్ కిడ్నాపర్స్ ఎవరూ చేసినట్టు అనిపించట్లేదు, అందుకే మిమ్మల్ని అడిగాను. ఈ కిడ్నాప్ ఎవరు చేశారో నాకు తెలీదు, కానీ కిడ్నాపర్ మగవాడని చక్రవర్తి గారు చెప్పారు. సరే, ఆ కిడ్నాపర్ ఎవరైనా కానీ చక్రవర్తిని మాత్రం బాగా భయపెట్టాడు, అందుకే అతని డిమాండ్స్ అన్ని యాక్సెప్ట్ చేశాడు. చక్రవర్తి గారికి 150 కోట్ల కంటే కూతురే ఎక్కువ. ఆ అమౌంట్ ఆయన దృష్టిలో ఒక మ్యాటరే కాదు. సరే, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అయితే లక్ష్మి ఆంటీ కిడ్నాప్ చేయలేదన్నమాట, మరింకెవరు చేసుంటారు? ఈ కిడ్నాప్ ఎక్స్మెన్ దృష్టిలో కూడా పడింది. ఇక నుండి జాగ్రత్తగా అడుగు వేయాలి. రౌడీలు ఇక్కడ కాపలా ఉన్నారంటే అమ్మ చెప్పిన ఇల్లు ఇదే అయి ఉంటుంది. అమ్మా, నిహారిక లోపల ఉందా? అవునరా, ఆ కిటికీలోంచి చూడు. ఎలా విడిపించాలి? తనని విడిపించడమే ముఖ్యం కాదురా, సేఫ్గా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి. ముందువైపు ముగ్గురున్నారమ్మా, వాళ్ళని జాగ్రత్తగా వేసేస్తే నిహారికను తీసుకెళ్లిపోవచ్చు. వద్దు లోకి, మనకి ముగ్గురే కనబడుతున్నారు, కానీ ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. వాళ్లతో తలబడితే వాళ్ళు నిహారికను ఇక్కడి నుంచి తప్పించొచ్చు, లేదా ప్రాణం తీయొచ్చు. మీరు ఆడుకోండి. అసలు నిహారిక ఇక్కడుందని ఎలా కనిపెట్టావమ్మా? నేను వేరే మనిషిని వెతుక్కుంటూ వస్తుంటే ఇక్కడ ఇల్లు కనబడింది. నాకెందుకో ఈ తేడాగా కనిపించి ఇక్కడికొచ్చి చూశాను. లోపల నిహారిక ఉంది. బాస్ ఫోన్ చేశారా? లోకి, ఇప్పుడు వీళ్ళతో తలపట్టడం వేస్ట్ రా. ప్లాన్డ్గా నిహారికని విడిపించాలి. డోర్ లాక్ చేసింది కదమ్మా,
తాళం బద్దలు కొడితే శబ్దం వస్తుంది. ఇప్పుడెలా? కిడ్నాపర్ ఇంకా ఫోన్ చేయలేదండి. నేనే చేద్దామంటే అది ఏ పోలీస్ ట్రాపో అనుకుని నా కూతుర్ని ఏం చేస్తాడో అని భయం వేస్తుంది. ఇప్పుడెలా? హలో. ఏం చక్రవర్తి, అంతా నేను చెప్పినట్లు చేసావు కదా. చేశాను. మీరు చెప్పినట్టే రిషి అన్న పేరు మీద 150 కోట్ల ఎస్టేట్ రిజిస్ట్రేషన్ చేశాను. ఎక్కడికి రావాలో చెప్పండి, అక్కడికి వస్తాను. ఓకే, కానీ ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని నువ్వు రావద్దు. అలాగే, ఇంకెవరినైనా పంపుతాను. పోలీసులకు చెప్పలేదు కదా? లేదు లేదు, నేను ఎవరికి చెప్పలేదు. పోలీసులకి అసలే చెప్పలేదు. వెరీ గుడ్. ఈ విషయంలో నువ్వు నేను చెప్పినట్టు వింటేనే నీ కూతుర్ని నువ్వు కాపాడుకుంటావు. అలాగే, ఎక్కడికి రావాలో చెప్పు, అరవింద్ని పంపుతాను. అతనే మీకు ఆస్తి డాక్యుమెంట్స్ ఇస్తాడు. అరవిందా? అరవింద్ ఎవరు? నాకు కాబోయే అల్లుడు. వద్దు, నీ దగ్గర ఉండే మగవాళ్ళిద్దరి మీద నాకు నమ్మకం లేదు. ఎవరైనా ఆడవాళ్లతో పంపించు. అలాగని పేరంటానికి పంపిస్తున్నట్లు మందగా పంపకు. ఒక్క లేడీకే ఇచ్చి పంపు. అలాగే. డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉండాలి. ఏ మాత్రం తేడా జరిగినా నీ కూతురు నీకు దక్కదు. జాగ్రత్త. లేదు, ఎలాంటి మోసం జరగదు. ఆల్రెడీ నేను మీరు చెప్పిన పేరు మీద ఆస్తి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించాను. మీరు చెప్పినట్టు ఆ డాక్యుమెంట్స్ ఒక లేడీతో పంపిస్తాను. ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. నీ లేడీ బయలుదేరే ముందు పంపిస్తాను. హలో హలో. ఎస్, నేనేది అనుకున్నానో అదే అయింది. కానీ అరవింద్ గారిని ఎలా అవాయిడ్ చేయాలి? చేస్తున్నాడు. ఒకప్పుడు నేను మాట్లాడితేనే చాలనుకునే మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాడు? అసలు ఏమైంది? దామిని ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు. ఫోన్ చేస్తే తనకేం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. చేయదులే, తనకు అసలే పౌరుషం ఎక్కువ కదా. నేను రాలేదని కొంతకాలం బెట్టు చేస్తుంది. ఫోన్ చేస్తుంది,
ఎవరి పలకరింపు కోసం ఇంతకాలం ఎదురు చూశానో ఆ ప్రియురాలు ఫోన్ చేస్తుంటే మాట్లాడలేకపోతున్నాను. అమ్మా, అసలు కిడ్నాపర్ ఎవరై ఉంటారు? కిడ్నాపర్ ఎవరో మనకు తెలియడం కాదు లోకి, ఆ చక్రవర్తికి నిహారికకే తెలియాలి. వాళ్ళిద్దరూ ఇప్పటికీ నువ్వే కిడ్నాపర్ అనుకుంటున్నారమ్మా. వాళ్ళని అలా అనుకునేలా చేసింది లక్ష్మి. ఇప్పుడు మనం వాళ్ళకి లక్ష్మి అరవింద్ ఇద్దరు క్రిమినల్స్ అని తెలిసేలా చేద్దాం. ఎలా అమ్మా? నేను చెప్పినట్టు చెయ్యి. సరే అమ్మా, ఇప్పుడే ఈ తాళం బద్దలు కొడతాను. ఆగులోకి, తలుపు బద్దలు కొడితే సౌండ్కి వాళ్ళంతా బయటకు వస్తారు. ఇదిగో దీంతో వెళ్ళు. అలాగే అమ్మా, కానీ మనం దామినికి ఫోన్ చేసి పోలీస్ హెల్ప్ తీసుకుంటే బెటర్ ఏమో. వద్దు, ఇప్పుడు నిహారిక కేసు దామిని హ్యాండిల్ చేయడం లేదు, వేరే సీఏకి అప్పగించారు. అతను ఎలాంటి వాడో మనకి తెలియదు. డిపార్ట్మెంట్లో ఎవరైనా కిడ్నాపర్ మనిషి ఉంటే నిహారికని కాపాడడం కష్టమైపోతుంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను. నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి. జాగ్రత్త, ఈ ప్లేస్లో నువ్వు నిహారికి కనిపించకూడదు. కనిపిస్తే మన మీద అనుమానం రెట్టింపవుతుంది. సరే అమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. వెళ్ళు. రండి లక్ష్మి గారు, కూర్చోండి. మీకోసమే చూస్తున్నాను. ఏమైంది చక్రవర్తి గారు, నిహారిక జాడేవైనా తెలిసిందా? ఇంకా లేదండి, కానీ కిడ్నాపర్ ఫోన్ చేశాడు. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకుని ఎవరైనా లేడీని పంపించమన్నాడు. అదేం సార్, లేడీని పంపడం ఏంటి? అసలు అయినా బయట వాళ్ళని పంపడం ఏంటి? మీరు పెడితేనే సేఫ్. అవును సార్, మీరే వెళ్ళి మీ చేత్తో పేపర్స్ ఇచ్చి ఆ చేత్తో పాపం తెచ్చుకోండి. లేదు ప్రియా, మగవాళ్ళెవరూ రావడానికి వీలేదని కిడ్నాపర్ స్ట్రిక్ట్గా చెప్పాడు. మగవాళ్ళను పంపితే నిహారికను వదలని చెప్పాడు. అవుననుకోండి, కానీ అంత నమ్మకస్తులు మన దగ్గర ఎవరున్నారు? కోట్ల ఆస్తి పత్రాలు వాళ్ళ చేతిలో పెడతాం. వాళ్ళు నిజాయితీగా లేకపోతే పాపను కాపాడడం కష్టం అవుతుంది. మేడం చెప్పింది కూడా కరెక్టేనండి. అక్కడికి వెళ్ళడమే కాదు, ధైర్యంగా వాళ్ళతో మాట్లాడి నిహారికను వెనక్కి తీసుకురావాలి. నాకు తెలుసు, అందుకే ఈ పని లక్ష్మి గారికి అప్పగిద్దాం అనుకుంటున్నాను. నేనా? లక్ష్మి గారు, మీరే ఎలాగైనా ఈ పని చేయాలి. నిహారి కంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరైతేనే ఆ కిడ్నాపర్ల బారి నుండి నా కూతుర్ని క్షేమంగా తీసుకొస్తారు. సరే చక్రవర్తి గారు, మీకోసం నిహారిక కోసం నేను ఈ పని చేస్తాను.
మేడం నేను కూడా మీతో వస్తాను. గుడ్ ఐడియా. లక్ష్మి గారు ప్రియను కూడా తీసుకెళ్ళండి. వద్దండి, అక్కడ ఎలాంటి ప్రమాదాలు పొంచున్నాయో తెలీదు. అనవసరంగా తను రిస్క్ లో పడుతుంది. లేదు మేడం, మా సార్ కోసం మీరు ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు నేను కూడా సహాయం చేయడంలో తప్పులేదు. ఇది మొత్తం ప్లాన్ చెడగొట్టేలా ఉంది. ఇద్దరు కలిసి వెళ్ళండి. ఆ కిడ్నాపర్స్ని ఎదిరించొద్దు. ఆస్తి పత్రాలు ఇచ్చేసి నిహారికను క్షేమంగా తీసుకురండి. వాళ్ళు చెప్పిన అడ్రస్ కూడా ఇందులోనే ఉంది. మేడం నేను పట్టుకుంటాను. మేడం ఇక దీన్ని తీసుకువెళ్ళక తప్పేలా లేదు. సరే చక్రవర్తి గారు, నా ప్రాణాలు అడ్డేసైనా నిహారికను కాపాడతాను. పదప్రియా, నీ బ్రతుకు జోక్ చేయడానికే ఇదంతా చేశాను. పాడ్వాలో నిన్ను చూసిన మరుక్షణమే ప్రేమించాను, అందుకే నీ వెంట తిరిగాను. సర్వం నువ్వే అని ఆరాధించాను. కానీ నువ్వేం చేసావు? చీ కొట్టావు, చీ ధరించుకున్నావు.